కమిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఓటమి భయంతో కల్వకుంట్ల కుటుంబం బెంబేలెత్తుతా ఉంది. ముఖ్యంగా బిర్లా రంగాగా చలామణి అవుతున్న హరీష్ రావు గారు, కేటి రామారావు గారు వీళ్ళు నిప్పుదొక్కిన కోతిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక సభ్యత, ఒక సంస్కారం లేకుండా రాజకీయాల్లో ఒక పరిణితి ఉంటుంది. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఎలక్షన్ సమయంలో ఏం మాట్లాడాలనేది లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ తెలివేందో, వాళ్ళ కార్యదక్షత ఏందో, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో, కేసీఆర్ గారి డెవలప్మెంట్ మోడల్ ఏందో, మేడిగడ్డ దగ్గర గోదావరి నీళ్ళలో మునిగిపోయింది. ఒకవైపు కాంగ్రెస్ డెవలప్మెంట్ మోడల్, 50 సంవత్సరాల క్రితం ప్రాజెక్టులు కట్టినా చెక్కు చెదరలేదు. మన జిల్లాలోనే శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, పక్క జిల్లాకు పోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా చాలా పకడ్బందీగా మన రాష్ట్ర ఇంజనీర్ల మేధో సంపత్తిని ఉపయోగించుకొని జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సంస్థల సహాయం తీసుకొని క్రమ పద్ధతిలో ఫేస్డ్ మేనర్గా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. జనాలు నవ్వుకుంటా ఉన్నారు, చీ అనుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి ప్రవర్తించిన తీరు. కేవలం 4 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినము అని చెప్పి అంతర్జాతీయ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు చేయించి పెట్టిండ్రు. ఏమైంది? ఒక్క వరదతోటి మేడిగడ్డ దగ్గర పంప్ హౌజ్లోకి నీళ్ళు వస్తే మొత్తం కొట్టుకొని పోతే డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఆ డాక్యుమెంటరీని తీసేసారు. అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో బ్లాస్టింగ్లు వద్దు అంటే కాంట్రాక్టర్ కోరిక మేరకు బ్లాస్టింగ్లు చేస్తే కల్వకుర్తి పంప్ హౌజ్ గోడ పడిపోయి మొత్తం పంప్ హౌజ్ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. రిపేర్ చేయడానికి ఎన్నో నెలలు పట్టింది, అది మనందరికీ తెలుసు. వీళ్ళ డెవలప్మెంట్ మోడల్ ఇలాగే ఉంది పెట్టే ప్రయత్నం. కేసీఆర్ మానసిక స్థితి ఎప్పుడు కూడా నిజాన్ని చెప్పడు. మాయలో పెట్టి పబ్బం కట్టుకుందాం, ఒక మాయల పకీర్లాగా ఆలోచిస్తాడు. అందుకే ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మేడిగడ్డ ప్రాజెక్టును మళ్ళీ ఒక నిర్మాణం చేయాలి అని చెప్పి ఇంజనీర్లు అనుకుంటా ఉన్నారు. అంటే ఇంత దారుణంగా నీ అభివృద్ధి మోడల్ ఉంది అనేది స్పష్టమవుతా ఉంది. మేడిగడ్డకు పాలమూరుకు ఏం సంబంధం అని అడగొచ్చు, సంబంధం ఉంది. ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇయ్యలే. దీనికి ప్రధానమైన కారణము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే టీచర్లు, తర్వాత ఉద్యోగస్తులకు 1వ తారీఖు కూడా జీతం రాదు, 15-20వ తారీఖు వస్తుంది. అంటే దానికి కారణమేంది? రాష్ట్ర ఖజానా డబ్బంతా కూడా స్వార్థం కోసం తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టింది. ఈరోజు మహబూబ్ నగర్లో మేధావులు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మన రాష్ట్ర ఖజానా నుంచి బ్యాంకులకు కానీ కాళేశ్వరం ఫైనాన్స్ కార్పొరేషన్స్కి కానీ వడ్డీ ప్లస్ ఇన్స్టాల్మెంట్, పేద ప్రజలకు చెందాల్సిన డబ్బు కేవలం నీ స్వార్థంతో తీసుకుపోయి కాళేశ్వరంలో కడితే అది మునిగిపోయింది. ఇంతకంటే ఘోరమైన విధ్వంసం తెలంగాణలో ఇంకేం జరగాలి? పైన బాబ్ నెంబరి బేటా 10 నెంబరి అన్నట్టుంది పరిస్థితి. కేసీఆర్ గారు అట్లా విధ్వంసం చేస్తూ ఉంటే మహబూబ్ నగర్లో మంత్రి గారు కేవలం రోడ్లను సోకులు చేసి మేకప్ చేసి, అవి కూడా 2 రోడ్లు,
గల్లీలలో కాలనీలలో అన్నిటినీ విస్మరించింది. ఈరోజు మేము వార్డులకు పోయినాం, న్యూ మోతీ నగర్ ఎంత అద్వానంగా ఉంది పరిస్థితి ఒకసారి మీరు వెళ్ళి చూడండి. చాలా దారుణమైన పరిస్థితి ఖాళీలలో ఉంది, బస్తీలలో. చిన్నప్పుడు మనం పద్యం చదువుకున్నాం, మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ మోడల్ అంతా మేడిపండు, లోపల మొత్తం పురుగులు. వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినారు. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే 50 సంవత్సరాలు కోలుకోలేని దెబ్బను తెలంగాణ ప్రజల మీద మీరు కొట్టిండ్రు. ఇంకా మీరు దానికి కర్త, కర్మ, క్రియ, విధ్వంసానికి కారణం ఎవరు? కేసీఆర్ కుటుంబ సభ్యులే కదా. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఫైనాన్స్ ఎవరి దగ్గర ఉంది? రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది? మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? అంటే తెలంగాణ సమాజానికి ఉపయోగపడే అన్ని మంత్రిత్వ శాఖలు కుటుంబం దగ్గర పెట్టుకొని మొత్తం నాశనం పట్టించి ఈరోజు నిప్పుదొక్కిన కోతిలాగా వాళ్ళ మీద, వీళ్ళ మీద, కాంగ్రెస్ పార్టీ మీద అరుస్తూ ఉన్నారు. సిగ్గుండాలే వీళ్ళకు. ముఖ్యంగా కేటీ రామారావు చదువుకున్నాడు కదా, విదేశాల్లో చదివిన అన్నాడు కదా, ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నాడు. అయ్యా, హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నున్నాయి, లెక్క పెట్టుకుంటూ పోతే పేజీలు పేజీలు ఉంటాయి. ఆ అభివృద్ధికి పునాది వేసింది మాత్రం గత ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు. మంచినీళ్ళ గురించి మాట్లాడతారు మీరు, అసలు పాలమూరులో మంచినీళ్ళే లేవు, 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే అని చెప్పి మాట్లాడతారు. అయ్యా, రామన్పాడు కట్టింది ఎవరు? కోయిల్ సాగర్ కట్టింది ఎవరు? వాస్తవమే, అప్పుడు తెలంగాణ ప్రాంతానికి వివక్ష ఉండే, ఫండ్స్ రాకుంటుండే, అరకొర నిధులు వచ్చినా కూడా ఇక్కడున్న నాయకులు కానీ పార్టీ కానీ ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేసింది. మీరు మిషన్ భగీరథ పేరు మీద ఈరోజు ఇంటింటికి నల్లా అంటున్నారు, కానీ ఆ నల్లాలో మురికినీరు వస్తూ ఉంది, స్వచ్ఛమైన తాగునీరు రావట్లే. కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించారు, ఈ మురికి నీళ్ళ కోసం 1000 కోట్ల రూపాయలు దుబారా చేయలే. మీరు లెక్కలు తీసుకోండి, 2014 ముందు ఎన్ని ఫిల్టర్ వాటర్ కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందిస్తూ ఇంటింటికి నల్లా అయితే మరి ఈ సంఖ్య ఎందుకు తగ్గలేదు చెప్పాలి. కాబట్టి 10 ఏళ్ళు మీరు మభ్యపెట్టినరు, కొందరు నమ్మిండ్రు, ఆశ చూపించిండ్రు, స్వర్గం పెట్టి అరచేతిలో వైకుంఠం చూపిస్తా అని చెప్పి కేసీఆర్ ఆశ పెట్టిండు, దాన్ని నమ్మిండు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వారు చెప్పిన మాటలన్నీ బూటకం, వాళ్ళ డెవలప్మెంట్ మోడల్ బూటకం, వాళ్ళు ఏదైతే ప్రజలకు చేస్తాను అన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల ముందుకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని బిల్లారంగాలు ఓట్ల కోసం వస్తున్నారో అర్థం కాదు. అందుకే ప్రజలు గ్రామంలోకి పోతుంటే, మేము ప్రచారం పోతుంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతలేదు మాకు, కానీ ఇందిరమ్మ ఇండ్లు మాత్రం ఏ గ్రామంకు పోయినా డజన్ల సంఖ్యలో, వందల సంఖ్యలో కనబడతా ఉంది. ఇదే కాంగ్రెస్ డెవలప్మెంట్ మోడల్. ఏ ఇంటికి పోయినా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్న విద్యార్థులు కనబడతా ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు అయిన విద్యార్థులు కనబడతా ఉన్నారు, అమెరికాకు పోయి చదువు సెటిల్ అయిన విద్యార్థులు కనబడతా ఉన్నారు. కానీ మీ హయాంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ చేసి ఈ రాష్ట్రంలో 3000 పాఠశాలలను బంద్ చేయించిన డెవలప్మెంట్ మోడల్ మీది, పాలిటెక్నిక్ కాలేజ్ డెవలప్మెంట్ జరిగిందా 10 ఏళ్లలో? ఒక అడిషనల్ కోర్సు వచ్చిందా? ఒక అడిషనల్ క్లాస్ రూమ్ అయ్యిందా? ల్యాబ్ అయ్యిందా? అప్పుడు మేము పెట్టిన పాలమూరు యూనివర్సిటీ మేమిచ్చిన నిధులే కదా ఇప్పటిదాకా ఉన్నది. ఎందుకు మీరు దాన్ని డెవలప్ చేయలేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారిని అడిగి 100 కోట్ల రూపాయలు ఎందుకు శాంక్షన్ చేయించలేదు? మీకు తెలంగాణ పిల్లల భవిష్యత్తు మీద ఎలాంటి విజన్ లేదు. వాళ్ళను మత్తులో ముంచాలే, బెల్ట్ షాపులు పెట్టేయాలి, వాళ్ళని తాగిపియాలి, తందనాలు ఆడిపియాలి, ఆ డబ్బులు సంపాదించుకోవాలి. కానీ వాళ్ళకు విద్య ఇద్దాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కడతాం అని ఏ రోజైనా కూడా మీరు ఆలోచించిండ్రా?
అందుకే మళ్ళొకసారి పాలమూరు మేధావులకు ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర పాలమూరు మేధావులది ఇక్కడ టీచర్స్ అది నిరుద్యోగ ఉద్యోగస్తులది అందరిది ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే వీళ్ళు చేసిన అభివృద్ధి అరాచకమే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ దోపిడీ కోసమే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఓటేయాలని చెప్పి వాళ్ళకు సవినయంగా మనవి చేస్తాం పది సంవత్సరాలు పట్టింది ఒక్కటన్నా పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఒక్కటన్నా హైదరాబాద్కి వచ్చిందా ఒక్క ఉద్యోగాన్నన్నా మీరు కల్పన చేసిందా మీరు కానీ ఈ కేంద్ర ప్రభుత్వంలో మీ మిత్రులు కానీ తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు ఏమైనా ఇస్తే తెలంగాణకి ప్రాజెక్టులు కట్టినా ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ తెచ్చినా అది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు సూర్యుని మీద ఉమ్మేస్తే ఈ బిల్లా రంగాల ముఖం మీదనే పడుతుంది మీ క్రెడిబిలిటీ ఎంత ఘోరంగా తయారైందో పబ్లిక్ నడితే చెప్తారు తిట్టిపోస్తున్నారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎందుకు పెట్టుకున్నాం వీళ్ళతోటి మా వాళ్ళ మాయ మాటలు నమ్మి ఎందుకు ఓట్లు వేసినాం అని చెప్పి ఈరోజు తలకాయలు వలగొట్టుకుంటా ఉన్నాం గుండెలు బాదుకుంటా ఉన్నాం అందుకే రిలీఫ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో కాబట్టే మహబూబ్ నగర్ ప్రజలారా మీరు కూడా ఆలోచించాలి ఏవైతే పుస్తకాలు పంచుతున్నారో అభివృద్ధి కోసం అభివృద్ధి ఏం చేసినా అని నేను రెండు ఉదాహరణలు చెప్తా ఒకటి జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ నడివి బజార్ నుంచి పోయే హైవే దాని 4 లేన్ ఎప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు శంకుస్థాపన జరిగింది అది మనకు తెలియదా 2012-14లో శాంక్షన్ అయితే 14 తర్వాత నితిన్ గడ్కరీ గారు వచ్చి మన కళ్ళ ముందు శంకుస్థాపన చేసింది దాని మీద నువ్వు చెట్లు నాటించినావు అంతే కదా నీ అభివృద్ధి అలాగే భూత్పూర్ నుంచి వన్ టౌన్ దాకా వచ్చే ఆ హైవే అప్పుడే కంప్లీట్ అయింది 2014 కంటే ముందే నా ఎలక్షన్స్లో కంప్లీట్ అయిపోయింది అప్పుడే ఇంకా కొద్దిగా చిన్న చిన్న పనులుండే దాన్ని మీరు కొద్దిగా ఎక్స్టెండ్ చేయొచ్చు మెడికల్ కాలేజ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ గాల్లో పర్మిషన్లు వచ్చినాయా మంత్రి గారు దాని వెనక ఎంత కృషి ఉంది 150 పడకల ఆసుపత్రిని 190 పడకలు 250 పడకలు 450 పడకలు తీసుకొచ్చి 750 పడకల కోసం దాన్ని పెట్టినాక మెడికల్ కాలేజ్ పర్మిషన్కు అర్హత వచ్చిన విషయం ఎందుకు మర్చిపోతా ఉన్నారు తిరుమల హిల్స్లో 25 ఎకరాలు కబ్జాలో ఉంటే అప్పటి గిరిజాశంకర్ కలెక్టర్ గారితో మాట్లాడి అది క్లియర్ చేయించి మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు రిజర్వ్ చేసినాం మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉండే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే మీలాగా మీ చుట్టూ ఉన్న భూభకాసరుల దృష్టిలో ఆ ల్యాండ్ ఉండుంటే అప్పటికే కబ్జా అవుతుండే ఆ కాలేజీ లేకుంటుండే ఏం లేకుంటుండే కాబట్టి మీరు చెప్తున్న అభివృద్ధి మొత్తం ఫౌండేషన్ వేసింది గతంలో ఉన్న ప్రభుత్వాలు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అది మర్చిపోవద్దు మీ అభివృద్ధి మోడలే ఫెయిల్యూర్ మోడల్ ఈకో పార్క్ వచ్చింది సంతోషమే కానీ అంతకుముందు మయూరి నర్సరీ లేదా అక్కడ నువ్వు గాల్లో సృష్టించినవా ఆ ల్యాండ్ ఉన్నందుకే కదా కబ్జాల బారిన కాపాడకుండా గత ప్రభుత్వాలు ఆ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడినందుకే కదా నువ్వు ఒక ప్రాజెక్ట్ తెచ్చినావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి అలాగే జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఉద్యమంలో ఎట్లయితే సిన్సియర్గా నిజాయితీగా పనిచేసినామో కాంగ్రెస్ పార్టీలో ప్రజల సమస్యలను తీర్చడంలో అంతకంటే ఎక్కువ సిన్సియారిటీతో పనిచేసి పార్టీకి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు పేరు తెస్తారని చెప్పి సవినయంగా మీ అందరి ముందు చెప్తా ఉన్నాను.